మెదక్ జిల్లా రామహింపేటలో తెల్లవారుజామున దొంగలు హల్చల్ చేశారు. ఓ వైన్ షాపు షట్టర్ తాళాలు పగలగొట్టి ఇద్దరు దొంగలు లోపలికి చొరబడి ఒక ల్యాప్టాప్, మద్యం సీసాలు, కొంత నగదును ఎత్తుకెళ్లారు. అయితే ఈ తతందంగమంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఉదయం సుమారు 1:30 ప్రాంతంలో ఇద్దరు దొంగలు బైక్ పై వచ్చి రామహింపేటలోని భువనేశ్వరి వైన్ షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడి లోపల ఉన్న సీసీటీవీ కెమెరాలను సైతం ధ్వంసం చేశారు. మొత్తం 50,000 వరకు సొత్తు చోరీ అయిందని వైన్స్ యజమాని రమేష్ మీడియాతో తెలిపారు. రామహింపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రామేంపేట భువనేశ్వర వైన్స్ మాది రాత్రి 1:15 నుంచి 18:20 నిమిషాల మధ్యలో ఇద్దరు గుర్తు తెలియని వాళ్ళు వచ్చి షట్టర్ లావట్టి ల్యాప్టాప్ ఎత్తుకుపోయారు, కొన్ని డబ్బులు పోయినాయి, కొంత మందు తీసుకుపోయారు. మేము వెంబడే మాకు తెలంగాణ అటాగుటిగా వచ్చి చూసే సర్కల్ మాకు షటర్ ఖాళీగా ఉన్నది, సగం లావట్టి ఉన్నది. చూసే సర్కల్ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ ఇచ్చాము. వాళ్ళు వచ్చారు, వచ్చి చూసుకొని షటర్ పొద్దున మేము కంప్లైంట్ ఇద్దామని సర్కల్ దొంగలు కూడా దొరికిరని మాకు ఇంటిమేషన్ దొరికింది. మేము పొద్దున కంప్లైంట్ ఇచ్చినాం ఇక్కడ రామంపేట పిఎస్లో. మా ఏమేం బస్సులు అయినా మొత్తం చెక్ చేసి రిజిస్టర్ కూడా చెక్ చేసుకొని సార్ని పిలుచుకొని కానిస్టేబుల్ కూడా చెక్ చేసుకొని ఏమేమి అన్ని వివరాలతో సహా దరఖాస్తులో రాసి ఇచ్చినాం.